ఏలూరు జిల్లా జీ కొత్తపల్లిలో వైసీపీ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ద్వారకా తిరుమల మండలం జీ కొత్తపల్లిలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైసీపీ నాయకుడు గంజి ప్రసాద్ ఉదయం దారుణ హత్యకు గురయ్యాడు. ఉదయం 7 గంటల సమయంలో హత్య జరిగినట్లుగా సమాచారం అందుతుంది. పరామర్శించడానికి వచ్చిన గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై గ్రామస్తులు దాడి చేశారు. ఈ దాడిలో తలారి వెంకట్రావుకు గాయాలు అయ్యాయి. వైసీపీలో ఉన్న వర్గపోరు కారణంగానే ఈ హత్య జరిగినట్లు తెలుస్తుంది. ఈ హత్యకు ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడుగా ఉన్న వ్యక్తిపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో హత్యకు గురైన వైసీపీ నేత గంజి ప్రసాద్ వర్గం వారు ఎమ్మెల్యేపై దాడి చేశారు. పోలీసులు రక్షణ వలయంగా ఏర్పడి ఎమ్మెల్యే తలారి వెంకట్రావును అక్కడి నుండి తరలించారు. అయినప్పటికీ పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది.